చేతిలో అధికారం ఉంది, అధికార యంత్రాంగం అంతా గుప్పెట్లో ఉంది. ఇక ఏం చేసినా అడిగేదెవరు? ఎన్ని భూములు కబ్జా చేసినా ప్రశ్నించేదెవరు? ఇదే అధికార మదంతో కనిపించిన భూములన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు కొందరు వైసీపీ నాయకులు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ఈ దురాక్రమణ పర్వం హద్దులు దాటి అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. కబ్జాలను కూడా చైన్ సిస్టంలా మార్చేశారు. ప్రభుత్వ అటవీ భూములను యథేచ్ఛగా ఆక్రమించేసుకుంటున్నారు. చివరకు స్వచ్ఛంద సంస్థ భూములను కూడా దిగమింగేస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకుపోతున్నా ప్రశ్నించేవాడే కరువయ్యాడు. అసలు కడప జిల్లాలో ఏం జరుగుతోంది? కడప కడపలో కలవర పెడుతున్న కబ్జా వ్యవహారం. తీవ్ర దుమారం రేపుతున్న దురాక్రమణ పర్వం. ప్రభుత్వ భూములు, అటవీ కొండలు హాఫ్పట్. ప్రభుత్వ ఆస్తులు, డీకేటీ భూములు దోచుకుంటున్న దొంగలెవరు? జగన్ ఆదేశాలను ధిక్కరించి జాగాల కబ్జా జరుగుతోందా? ఓఎల్ఎఫ్ చారిటీని వదలని అధికార పార్టీ నేతలు. స్వచ్ఛంద సంస్థ భూముల్ని కొట్టేసిన ఆ కేడుగాళ్ళెవరు? కడప జిల్లాలో అధికార పార్టీ నేతల కబ్జాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. భూమి కనిపించడమే పాపమన్నట్లుగా పరిస్థితి మారిపోతోంది. జిల్లాలోని కలసపాడు మండలంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటే అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ అనే భయంతో కొందరు అధికారులు ముడుపులందుకుని మరికొందరు అధికారులు వైసీపీ నాయకుల కబ్జాలకు వంతపాడుతున్నారు. దీంతో ఖద్దరు చొక్కాలు వేసుకున్న కబ్జారాయుళ్ల కత్తికి ఎదురే లేకుండా పోతోంది. ఎటు చూసినా దురాక్రమణలే కనిపిస్తున్నాయి. ఈ బలవంతపు చర్యలతో అధికార పార్టీ నాయకుల పరితెగింపు మరీ పరాకాష్ఠకు చేరింది. కలసపాడు మండలంలోని కలసపాడు 1B, రెడ్డిపల్లి, శంఖవరం, కొత్తకోట, గంగయ్యపల్లి, మామిళ్లపల్లి, తమ్మళ్లపల్లి రెవెన్యూ గ్రామాల్లో 1800 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా ఆన్లైన్ చేసి అధికార పార్టీ నాయకులకు కట్టబెట్టింది కలసపాడు రెవెన్యూ యంత్రాంగం. ఈ అవినీతి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్నా జిల్లా అధికార యంత్రాంగం మాత్రం అస్సలు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ దురాక్రమణ పర్వం ముగియకుండానే మరో భారీ కబ్జాకు పాటలు వేశారు ఇక్కడి వైసీపీ నాయకులు. దేశం కాని దేశానికి వచ్చి స్వచ్ఛందంగా సేవలందిస్తున్న క్రిస్టియన్ చారిటీ భూములను అక్రమంగా కొట్టేశారు ఈ నాయకులు. 171 సర్వే నెంబర్లో 17 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించినటువంటి ఒక హిల్ టాప్ని అయితే మనం చూస్తున్నాం. హిల్ టాప్ పైన ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్కి సంబంధించినటువంటి 230లో పూర్తిగా కూడా ఒక ఎల్లో బౌండరీని మనం గమనిస్తున్నాం. ఆ ఎల్లో బౌండరీకి సంబంధించినటువంటి మిడిల్ ఈస్ట్ హిల్ టాప్ ఏదైతే ఉందో అది 171 సర్వే నెంబర్గా మనం పరిగణిస్తున్నాం. పూర్తిగా కూడా ఇది ఫారెస్ట్ రికార్డు నుంచి తీసినటువంటి ఒక ఎవిడెన్స్. పూర్తిగా ఇటు చూసినట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక అడవిని చూడొచ్చు. ఈ అడవి పూర్తిగా కూడా ఈ ఫారెస్ట్ అధీనంలో ఉంది. కంపార్ట్మెంట్ నెంబర్ 230గా పరిగణించినటువంటి అటవీ శాఖ దీన్ని గుర్తించడం జరిగింది. పూర్తిగా కూడా అటవీ శాఖ నియమ నిబంధనలను పక్కన పెట్టినటువంటి రెవెన్యూ యంత్రాంగం విచ్చల విడిగా ఇబ్బడి ముబ్బడిగా కూడా భూములను దారాదత్తం చేసినటువంటి క్రమం ఉంది. ఓఎల్ఎఫ్ స్వచ్ఛంద సంస్థ ఆపత్కాలంలో అనాథలకు సేవలందిస్తోంది. అభాగ్యులను అక్కున చేర్చుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. దీన జనుల పాలిట వెలుగు దివ్యలా మారిన క్రిస్టియన్ చారిటీ సంస్థ ఇది. 100 ఏళ్ల నుంచి వెనుకబడిన బద్వేలు, మైదుకూరు, ప్రకాశం జిల్లాలకు ఈ సంస్థ నిస్వార్థ సేవలందిస్తోంది. ఎందరో పేదలు, అన్నార్తులు, అనాథలకు ఆశ్రయమిస్తున్న ఓఎల్ఎఫ్ ఆసుపత్రి కం పాఠశాలపై కబ్జాకోరుల కన్ను పడింది. భూములను కొల్లగొట్టేందుకు పెద్ద స్కెచ్చే వేశారు. తన చారిటీ అనుబంధంలో విద్య, వైద్యానికి అవసరమయ్యే పాఠశాల, ఆసుపత్రుల నిర్మాణం కోసం 1972 అక్టోబర్ 3న లాంగ్ టర్మ్ లీజు కింద అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది
ఓఎల్ఎఫ్ సంస్థ. ఈ దరఖాస్తును పరిశీలించిన అప్పటి ప్రభుత్వం రికార్డ్ బుక్ నెంబర్ 3506/72 ద్వారా ఆమోదం తెలుపుతూ అప్పటి రాజంపేట కలెక్టర్ 9008/72 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూమిని సబ్ డివిజన్ చేసి 2797, 2798, 2800, 2801, 2802, 2803/1, 2, 3 సర్వే నెంబర్ల ద్వారా 20.37 ఎకరాల భూమిని ఈ ఓఎల్ఎఫ్ చారిటీకి అధికారికంగా బదలాయింపు చేశారు. అప్పటి నుంచి దశాబ్దాల కాలంగా నిస్వార్థ సేవలందిస్తున్న ఓఎల్ఎఫ్ కి రాజకీయ నాయకుల రూపంలో కబ్జాగ్రహణం పట్టింది. ఓఎల్ఎఫ్ సేవల విస్తరణకు ఆక్రమణదారుల అడ్డగింతల పర్వం అధికారికంగా అమలవుతోంది.